నమస్తే నమస్కారం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక కూడా ఖాళీ లేనట్టుంది కదా అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి అర్చించింది సైతం జనాలకు రీగం లేదు కార్లకు తక్కువ లేదు అందరు అత్తా ఉంటే నేను సపరేట్గా గా అయితే మంచాల వండి ఉండేది లేదు రోజు ఇంటర్వ్యూలు ఇవన్నీ జరుగుతాయి అయితే మన షో ద్వారా అంటే మీ మై విలేజ్ షో ద్వారా అయితే లక్షల మందికి మీరు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా కోట్ల మంది తెలిసిపోయారు ఆల్రెడీ నేను కోట్లు చూసి అది అయితే ఇప్పుడు అంటే అసలు బిగ్ బాస్ షోకు ఎట్లా అనిపించింది ఆడుకు బిగ్ బాస్ ఓడుకు మా శ్రీకాంత్ కానీ శివ గానీ పోతావా గంగవా పోతావా అంటే పోతా అన్న మరి వరకు చూసినామంటే ఇక పక్క వాళ్ళ ఇంట్లో ఫోన్ టీవీలో ఒకటి రెండు సారలే చూసిన మళ్ళీ నేను ఇక పది రోజులు పోతాను ఇంకా శివన్న కానీ శ్రీకాంత్ కానీ ఇక ఫోన్ల గిట్లు ఉంటుంది అని పిల్లగా ఫోన్లు చూపి గంగులు చూడాలంటే చూసిన అంటే పోయినా ఇంకేందంటే పోతే అలా కొంత మైదానం ఉంటుంది కొంత ఆటలు పాటలు ఉంటాయి అలా నాడుస్తా మాట్లాడతా అన్నట్టుగా ఏ ఫోనే పోతాను అనే ఆ పారెంటం ఆరెంటము ఓటల్లా ఈ పద్దెనిమిది రోజులు ఉండేవారల్లా అది ఏం కనవలేదు ఇక నాకు శ్రీకాంత్ కన్నా కొడుకుని మంచిగా దోటి తోటి పెట్టుకుంటా తినబెట్టుకుంటుంటే అదే నాకు నరకం అయింది అండ్లనే ఎక్కువైంది ఇంకా అసలు గింత కనబడేది లేదా ఏం లేదా తలుపు తీసుడు గేటు తీసి గేటుకి ఇచ్చి బలా తలుపు వేసుడేనాయి అవి అందులోనే నాకు బాగా అది అయింది క్వారంటైన్ నుంచి మరి ఫస్ట్ నేను వాళ్ళు తాళం తీసిన వాళ్ళే లోపలికి పోయారు ఆ మంది అందరు పదహారు మంది ఊరికి వచ్చారు నా దగ్గరికి నడవ నడవనేనైనా గుంపు కూడి గంగ వచ్చింది గంగ వచ్చింది అని అందరూ అన్నారు ఇంట్లోక పోయినా బెడ్ల కూసు సూట్ కేసు వచ్చింది ఇంకా రెండు వారాల దానిక మంచిగానే అనిపించింది ఈ రెండు వారాలు అయినా కొద్ది నాకు మా ఊళ్ళో అది కాచుడు ఈ మా ఈ మా మైపులేసం మా మంది ఇక మా పిల్లలు మా కొడుకు ఇల్లు గొడ్లు అన్నట్టు ఇక నాకు నరకం అవుతుంది జ్వరం వచ్చింది అమ్మకు జ్వరం టాబ్లెట్లు బిగ్ బాసు గంగవా మెడికల్ రూమ్కి రావాలి అని అని వరకు నాకు ఇక కొంచెం మంచిగా అవుతా అని అనిపించుడు పోతేనే ఒక సుదేశుడు గోలీలు ప్రతి రోజు వంపుడు చేసినా కానీ ఇక నాకు బాగా ఇది అనిపించింది అంటే ఆడ మనవ్ ఎవరు లేకపోయి సరే అయిపోయింది వాళ్ళని చూస్తే గుండె అనిపియలేదు నాకు ఇక్కడ దాది ఆడ కొంచెం వెళ్తూ ఉండి నేను తెండ కొట్టి ఇంత మంది ఇంతమంది మంచిగా ఉండు ఆ గోడ వాళ్ళన్నా ఒక కలికిరి నచ్చేది లేదు సౌండ్ ఉండదు ఏం లేదు కనబడదా అవి వేసి జాల లేక నాకు బట్టలు సైతం మన డబ్బులు ఏంటిది ఏంటి అంటారు బెడ్ అది కెప్టెన్ బెడ్ అట డబ్బులు ఉంటది తర్వాత కేదురు నాదే బెడ్ ఆట కెప్టెన్ గంగవాణి కెప్టెన్ బెడ్ కెప్టెన్ బెడ్ నాకే ఇచ్చేసి అట్లనే నాగార్జునుడు చిన్న అని పిలుస్తున్నావు అది నీకు నువ్వు అనిపించు అనుకున్నావా లేకపోతే నాకు బ్రాహ్మణకు నాకు అన్నలు లేరు కదా పెద్ద బిగ్ బాస్ నడిపన్న నాగార్జున సారు అని నాకు నేనే అనుకున్నా గంగవ మాకు కనబడేది మమ్మల్ని నవ్వించే గంగవ మాకు కనబడుతుంది బిగ్ బాస్ లో కావచ్చు ఏం బయట కానీ నీ కష్టాలు చెప్పినప్పుడు నీకు ఎలా ఉందో నీకంటే డబల్ మేం బాధపడ్డా అంటే అప్పుడు ఆ కష్టాలు పడ్డది ఇప్పుడు ఇప్పుడు గంగవ అంటే కోట్ల మందికి తెలుసు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ కష్టాలని ఇప్పుడు మిమ్మల్ని అప్పుడు ఆ కష్టాలు ఇప్పుడు గుర్తుకులే సంతోషం ఎట్లా అంటే శివు అన్నది గక్కడు ఊరు శ్రీకాంత్ కర్నార్లు ఉండేది ఇల్లు కాలేజీలు చదివి వీడికి వచ్చి ఇప్పుడు ఆనిల్ది ఇంకో ఊరు ఇంకో అనిల్ది ఇంకో ఊరు వాళ్ళందరూ వచ్చి వంట చేసుకొని తినే వాళ్ళు రాసుడు చేసుడు వాళ్ళ ధర నేను ఈ మూడెండస్ ఉంది వాళ్ళెంబడు ఉండి నేను చేను శలక పోక వాళ్ళు ఉండేప్పటికే నేను ఉన్నా లేకపోతే ఇంకెంత కష్టం వచ్చునో ఉన్నదా ముడు పోవునో కురిపాటు కలితే ఏపటత్తాయి వస్తాయి నేను మత్తు కట్టపాడ్డా డబుల్ డబుల్ కైగిలి తెచ్చిన గుత్త బట్టి అవి నిండపోవు మనోళ్ళి ఇక్కడ రాజు ఇక మీన్ టీము పది పదకొండు పది మంది అయినాం ఇవాళ మనిషి కూడా ఏత్తా ఉండేది నాకు పెట్టినట్టు అంతే అంతే అట్లనే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను బిడ్డ లెక్క చూసుకుంది అన్నా ఏం పనులు ఆ లాసి అనే ఎక్కువ అంటకాడు ఉన్నది కళ్యాణి కరెంటు వచ్చింది వారం అంతులు పెట్టిన నేనే అయితే ఆమె అండు తీసిది ఆమె జల్దీ కొంచెం అదే వరకు మళ్ళీ నవ్వుంది కిలకిల మళ్ళీ అప్పుడే అవుతుంది కాని ఇక లాసియా మనకు ఏం ఎప్పుడు అండు చేసుడు నేనే అండు బంద్ చేయవాన్ లాసియా నువ్వు బంద్ కుండగా వారం కోలు అండాలని నేనే అన్న మంచిగా చూసుకుంది మంచిగా చూసుకుంది లాసి సుజాత 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 మంచిదే వచ్చింది ఇక్కడ కూడా సుజాత సుజాత పోతుందని మీకు తెలియదు కదా అప్పుడు తెలిసే నాకు నేను శనివారం పోతున్నాను ఆదివారం అత్తవా నేను శుక్రవారం నాడు కొద్దికే ముక్కాభినాష్ తో మేము గిట్ల గిట్ల అనుకున్నాం సుజాత నేను వెళ్తుంది కానీ నేను ఇంకో వారం ఉంటాను అనుకున్నా ఎట్లాను మా రాంది నేను ఓరాదు కడిపే దాట నేను చెప్పిన అయితే సుజాత వేయక నేను అత్త కావచ్చు అనుకున్నా శనివారం నేనత్త సుజాత మేము శుక్రవారం పొద్దుక పోరక మాకు అనుకున్నాం అభినాసు నేను ఆమె కొంచెం ఇక నామినేషన్ ఎలిమినేట్ వచ్చిందంటే అందరు ఒకల కోలు బీగిపోయినట్టే ఉంటారు వెళ్తామోంటే సుజాత ఆ రోజు ముఖం మారిపోయింది మాకు అర్థమైంది ఆమె మారిపోయింది అయితే బిగ్ బాస్ హౌస్లో మిగతా హౌస్ మేట్స్ మిగతా పదహారు మంది కూడా మిమ్మల్ని బాగా చూసుకున్నారు చాలా ప్రేమ చూసుకున్నారు అయితే కొంతమంది ఇక్కడ మీకు తెలియదు ఇప్పుడు వచ్చినాక తెలిసిందో లేదో చాలా మంది గంగావను మనం పొగిడితే మనకు ఓట్లు పడతాయి అని ఇట్లా ఒగిడీర్రు లేకపోతే వాళ్ళకి అంత ప్రేమ ఆడుంది అని ఒక బయట ఉంది వాళ్ళది అంత నిజమైన ప్రేమ అనిపించిందా మీకు వాళ్ళే చూస్తున్నా బట్టలు విడతా అన్నా కానీ నేను పిండించుకోలే అవ్వ నువ్వేం పిండించుకోవాలి నాకు వద్దు నా సాధన నేను చేసుకున్నాడే అన్న దేవి అన్నది కదా గంగవ ఇద్దరినే అంటే ఇష్టమైన వాళ్ళనే దేవి దేవ ఏంటంటే కొంచెం ఆమె కామెను ఉంటుంది అప్పుడే సపరేట్గా ఉంటుంది ఇక నేను సైతం దేవవ్వ దేవక్కాందు నవ్వు వరకు నవ్వు ఇక అవ్వ అన్నది కానీ కొంచెం ఆమె సైలెంట్లు ఆమెనే ఉండే వరకు నేనే ఉంటానని అనుకోవద్దు అందట్లా కలిసి ఉండాలి అట్లా అట్లనే ఇంత నవ్వించుకుంటూ ఇంత సరదాగా ఉన్నదానివి సడన్ గా మోనాల మీద కుర్చీలాబట్టేంత కోపం ఎందుకు అదే మేము రోబా గేమ్ ఉన్నది కదా రోబా గేమ్ కు వాళ్ళు ఎనిమిది మంది టీమ్ మేము ఎనిమిది మంది అయితే రోబా వరకు అలా అందరూ గాలిపోతుంది సారీంగ్ కరెంటు గోయిందా గోయిందా అని వాళ్ళు పెట్టారు ఆ అభిదున్ను నాది ఉన్నది అభిదున్ను నాది ఉన్నది అయితే నేనేం చేయాలి ఇక మేము ఇద్దరం చచ్చిపోడు వాళ్ళందరూ చచ్చిపోయింది ఇక మేము చచ్చిపోతాం ఇద్దరం అభి చచ్చిపోయిన జరగా నేను చావద్దు నేను ఇంత పెద్ద మనిషిని అని నేను నాడే కొన్ని కాయకాల నాటి లెక్కల్లో ఉన్నాయి కదా ఏం చేసిన వాళ్ళు ఏం చేసినాడే లాస్ ఇయ వాళ్ళు అభి తీసుకొస్తాం మోనల్ దివి నన్న తీసుకొస్తాం అని అన్నారు మీకు ఎవ్వలకు రాదు మీరు సప్పుడే కుండు రాడా నేను పోతాను ఏంది ఆడు కుమారు ఆడు అత్రిబిత్తి ఆడిదాన్న కుమారస్వామి తిరిగితే నువ్వు లేవని ఆయన కొంచెం కోపానికి ఇక పాపం ఆయన ఏమండి నువ్వేంది అంతగా ఏమో ఏం చేయవు పోయేవు నీకు మాటలు రావు మాట ఆడు అని నేనే అన్నా అన్న వాళ్ళు ఆయన సైలెంట్ ఉన్నవాళ్ళే నేను పోయినా పోయి నేను అఖీలు ఏంది అన్నం లేక మాను లేక తిండి ఏంది మనసులేంది మా మైంది ఏంది క్షమ కాగిదాలుగా మీరు అక్కడ మేము ఇక్కడ అంటే అవ్వ నువ్వు దిని పాడుకపో అన్నాడు మళ్ళీ వచ్చినాడు ఏం చేసినా నాన్న పట్టుకొచ్చి ఒక్కా కిడ్నాప్ చేస్తాను నేను సారీ నేను చచ్చిపోవద్దు నా రోబ కాలిపోవద్దు అనుకున్న ఆయన మల్ల పోయిన పోయిన వాళ్ళ అభి నేను పోయిన వాళ్ళ అభి నేనే అన్న టాయిలెట్ అన్న అత్తలేదు మీకు అని నేనే అన్న అన్న వాళ్ళ ఆయంత దివి వచ్చింది వచ్చిన వాళ్ళు నేను మంచాలే కూర్చున్నా అది నా రూమ్ నాకు సపరేట్ రూమ్ ఇచ్చి ఇంట్లోనే బాత్రూమ్ అందులోకే అయింది పోయినాక ఇల్లు అది ఇది కాబట్టి మీరు బంద్ అని ఆయన బెడ్లకి వెయ్యి లేత్తి పోయినా దివిని బిగ్గిదా పట్టుకున్నా ఈ కాలు దాని మీద వారేసిన ఇంట్లో దొరగొట్టుకున్నా ఆయనతో ఆ దేవాక్కనే పిలేట్లు అన్నం తెచ్చింది అడో మజ్జి ఉన్నది ఇంత ఆయనతో తినుకుంటూ పెట్టిన వాళ్ళు ఆయన సార్జింగ్ ఇంగి పెట్టుకున్నా ఫస్ట్ మేము దివి ఏం వద్దు వద్దు వెళ్ళిపోతా అనలేదు గంగమ్మకి అది అటే పాపం బాగా ఇంకో ఇంకోలు అయితే మోనాలు అయితే ఊడించుకుని కానీ ఏ ఇక నవ్వుకుంటా నవ్వుకుంటే ఉన్నది మంచిగా అంత అన్నం తినిపించిన ఇంకా మధ్య తాగుతా అన్నది తాగు అన్నం తాగింది ఇక అక్కడ సుజాత దివ్యే అని గేట్ కడ కొట్టుకుంటుంది సంపదనం అయ్యింది ఏం మంది కాగి ఇది ఏంది అలా మొగోళ్ళు ఎక్కువ మేము ఆడళ్ళు ఎక్కువ కథ వేరుంటారు ఈ కథలు పాడువాడు ఏం కథ ఇది పూల కొడతారు అయ్యింది ఇది ఏంది ఇలా ఈ బిగ్ బాస్ గిట్ట ఈ కాగిదారా అని నేను అన్న అన్నగాని ఇక తీయలే గేట్లు అవి లైట్లు వస్తాయి అన్నట్టు ఇక అన్నవాళ్ళ ఇక దివిని ఇక అయితే సారీ ఎక్కింది ఒకటి పుల్ అయింది ఓదానికి పెట్టుకున్నాం ఇక ఆయన అయింది ఇక తెల్లారి ఏ టైంకు రోబా పెట్టిర్రో ఆ టైంకు పోయేది కానీ వాళ్ళు గొడవ సైతం ఉన్నది ఉన్నది నీ కోటు తీసుకుపోయింది కదా మోనాళ్ళు రోబో సూట్ను తీసుకుపోయింది కూర్చో లేదు వాళ్ళకు బాత్రూములు ఇచ్చేది లేదు వాళ్ళకు ఏమి ఇచ్చేది లేదు అయితే బాత్రూమ్ కాడ వెళ్ళి ఇలా పడ్డరు గంగ నువ్వు నువ్వు బిగ్ బాస్ ఇస్తాడు నేను ఎందుకు అంటా అన్న వాళ్ళే నువ్వు కాంగ నూకా అది ఓపెన్ అయింది ఓపెన్ అయ్యే వరకల్లా ఈ లాసియా అయ్యో ఎట్లా అని పోతే ఆ మోనాలి నూకెత్తే అని పడ్డది మీ ఇంట నేను ఇలా నువ్వు దుమో దున్నో పోరి వాడని ఆయన కూర్చున్నది తీసిన దాని మీద పారేసిన పారేసిన వాళ్ళ గంగో బొగ్గి ఇట్లా అన్నదని ఏడ్చుడు అని మళ్ళీ నేను అన్నా అని నవ్విచ్చిన తర్వాత దగ్గర వచ్చింది వచ్చింది అట్లాగే ఫ్యాషన్ షో చేసినప్పుడు మంచిగా టీషర్ట్ షర్టు ప్యాంటు మీసాలి అట్లా వేయలేదు కానీ అందులో నేను మూసల్దా నేనైతే అది మనం వేయినాం కదా వేయవలసింది మళ్ళీ వేయపోతే మా వాళ్ళు ఏమనుకుంటారు ఇల్లు గంగవ వేయిందంటే సైలెన్స్ మంచిగా ఉండాలి మంచిగా రావాలి ఎన్ని రోజులున్నా మంచిదే కానీ మంచిగా రావాలంటారు అది బాగా మంది చూస్తారు కదా అంతేగా

పదివేలు ఇంటికాడ నుంచే ఆ కాళ్ళ ఇంత డబ్బు పెట్టుకుంటాడు ఈ ఉడుకు నీళ్ళు ఆపెట్టుకుంటూ అలా పోసుకుంటా తాగుతాడు ఈ రోజుల్లో అట్లుంటే నాడదు ఈ అభినువ్వు ఏ ఇంత అన్నం తినాలేమతో మాట్లాడాలి నువ్వు ఇట్లా సైలెన్స్ ఉంటే నాడదని నేను అక్కడ నాగర్జును అన్న ఇక్కడ గంతే అన్న కానీ మంచోడి ఆయనే గెలవాలనుకుంటున్నా నేను మీ దృష్టిలో అదే మన తెలంగాణ మనిషి చాలా ఉన్నారు అందులో ఆయన కోట్లు ఉన్నారు కానీ ఆయన కోట ఎక్కువ వస్తుంది అనుకుంటా ఈ హీరోయిన్ కదా వస్తుంది ఇప్పుడు మోనాలు అఖిల్ మధ్య ఏదో జరుగుతుందని మాకు అందరికీ అంటే మాకు చూసిన ఉంది ఉంది దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళతో అయితే నాలుగు ఐదు ఆ మోనాల బెట్ వీక్కి ఆకి పోతాడు ఆకీలు పోతే ఆ అట్లా పడిపోతాడు ఆ అభి కూర్చున్న వరకు మా ఆకిలు అటు పోతాడు ఏంది ఏంటి అంతేంది ఏమి గిట్రెతావు నువ్వు అంటే ఒకసారి గిట్ట మాట్లాడే ఉంటే ఆ కాళ్ళ ఇక్కడికి అనుకుంటా అనుకుంటా మారేసిపోద్ది ఏ పిల్ల నువ్వు అట్లా ఏతే నడదు అని నేను అందు ఏం లేదు అందులో ఇక పిల్లలు అంత వాళ్ళు నిన్న కుమార్ సాయి పోయేటప్పుడు బిగ్ బాజర్ టెన్షన్ పెట్టారు మోనాలను కూడా ఎట్లా చూసిన అలాగే అవినాష్ కూడా నా మనవడిలాగా అవినాశ్ ముక్క అవినాష్ ముక్క అవినాష్ మన్వడిలాగా మస్తు నవ్విస్తుండదు దాంట్లో కూడా అసలు అంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా నువ్వే కావాలని కూడా అన్నట్టు నువ్వు విన్నారు అయితాడు అవుతాడు ఏంటబ్బనాడు ఆయనతో తిండి అవుతది పని అవుతుంది పని చేయకుండా తో మాటలతోనే అది అవుతాడు మాటలతోనే అవినాష్ కు హర్యానా ఏదో నాగార్జున సార్ అంటుండవు ఆడ రాసిందిస్తుంది దాని మీద ఐ లవ్ యూ అని అది మొన్న మొన్న నేను వచ్చినాకనే నేను వచ్చినాకనే జరిగినాయి జరిగినాయి నువ్వు చూసిన దానిలో ఎవ్వరు సరిగా ఆడట్లేదనుకుంటున్నావు ఏ అవినాశే సరిగాడు మాట వచ్చేసరికి మామూలుగా ఇక్కడ అయితే మొత్తం అందరికూరు పెడతాడు అంతే చేస్తాడు అది అది ముందే దాకింది ఒక వారం అది ఎక్కడ దాకి లేదు దాకాలే మా లేదు మల్కా బూటు అన్నది ఇట్లా మలచకపోయినందుకే అది ఎంతో నొప్పినట్టుగా చేస్తాడు అదే ఉంక పెట్టుకుంటుండో అట్లా అట్లనే స్టేజ్ మీద ఇప్పుడు నీకు ఇల్లు గురించి నీ గోల్ అన్న టైపులోనే చెప్పే వస్తున్నావు. నాగర్ కుమార్ కూడా నీకిల్లు అయింది పో ఇంకా నీకు నీకెందుకు అన్నాడు. అదే అయితే లేదనే ఇప్పుడు ఏమన్నా అక్క నుంచి ఫోన్లు రావడం కానీ ఏమన్నా జరిగిందా? ఏ జరగలేదు గాని. ఏది జరగాలి. వస్తుండు వచ్చే. అయితే ఖచ్చితంగా అయితే లేండి. మాకు తెలిసిన సమాచారం కూడా ఇదే ఉండాయ. మీకు ఇయాల్సినది అన్నీ ఇచ్చేశారా మరి? ఆ ఇచ్చే ఏంటి? ఫైజల్ గాని వాళ్ళ మీద ఏ ఇల్లు ఇతాడు ఇట్లి ఇతడా. అట్లనే గంగవ్వ ఒకప్పుడు అంటే ఇక్కడ బాధపడిన మామూలుగా తిన్న ఈ పరిస్థితులను బట్టి బాధపడిన గంగవ్వ ఈరోజు ఈ అనే ఊరికి గత ఇప్పుడు పది రోజుల నుంచి నీకు అర్థం అంతకుముందు కూడా ఉంటుంది కానీ ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఊరు ఊరంతా గర్వపడుతుంది ఇప్పుడు మనమే చూసాం ఎమ్మెల్యే చుట్టాలు కూడా వచ్చి మిమ్మల్ని కలిసి ఫోటో దిగడము చేస్తారు ఎలా అనిపిస్తుంది మీ ఊరోళ్ళ నుంచి ఏమో సంతోషం మాకు సంతోషం ఏముంది అందరికీ మంచిగా ఉంది చాలా వచ్చినాం రాత్రి రెండింటికి వచ్చినా అలాగే వెళ్ళాక నాలుగు రోజులు మళ్ళా నన్ను డాక్టర్ చూసుకుంటా మంచిగా అయినాకనే అని ఉంచిండ్రు మళ్ళీ శ్రీకాంత్ వెంబడి ఉండి రెండు ఐదు మే ఇంటికి వచ్చేవారు అలాగే నోయల్ అంటే నీకు రొయ్యల్ రాదు నోయల్ రొయ్యలు ఎట్లా ఆడుతున్నాడు అసలు అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు సేఫ్ గేమ్ అబ్జర్వ్ సేఫ్ గేమ్ ఆడతాడు కొంచెం కాలు రెండు రోజులు కోన నొప్పి కడితే బాగా ఎడతాడు ఇక నేను రాగానే సైతం అని చెప్పిన నువ్వు బిగ్ బాస్ లోకెళ్ళి వెళ్ళినోలే నువ్వు ఒక ఆమెను చూసుకొని పెయింట్ చేసుకోవాలని చెప్పిన అంత తేజ్ మీదనే చెప్పిన అవునవును అవును అట్లనే సోహేలు మహబూబు వీళ్ళంతా కొంచెం కోపం ఎక్కువ సోహాలు చూసిన కథ ఆ కథ అనుకోవద్దు అంత కోపం ఇంటికాడ అయిన తగ్గించాలి ఈ రోజుల్లో లైన్ ఉండద్దు అని నేనన్నా నాగార్జున సార్ సైతం అన్నాడు నువ్వు మాట్లాడితే నారాలనితాయి అవును కానీ కంట్రోల్ చేసుకుంటూ చూసి రాదు నాగార్జున సార్ చెప్పిన అది క్యాప్టెన్ అయింది కదా అది మొన్న కంట్రోల్ కూడా చేసుకున్నాడు హర్యానా మీద కోపం వచ్చినప్పుడు చేసుకుండు చేసుకుంటేనే మంచిగా ఉంటది వాళ్ళు సడన్గా అంటే మిమ్మల్ని అప్పటి వరకు ఒక హీరోలాగా చూసిన వాళ్ళు దేవి తీసుకొని మిమ్మల్ని జీరోగా నిలబెట్టింది అప్పుడు ఏమనిపించింది ఏంది నేను జీరో అయ్యానా అని ఎట్లా తెలియలే అసలు ఏం అర్థం కాలేదు అయితే ఇప్పటికే సినిమాలు కూడా చేస్తున్నారు మీరు ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్లో చేశారు ఇప్పుడు మన లవ్ స్టోరీ సినిమాలు కూడా చేసారు కదా ఇంకే ఈ బిగ్ బాస్ క్రేజ్ కూడా ఇంకా వచ్చేసింది మీరు తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు ఆల్మోస్ట్ సో ఇప్పటి నుంచి అంటే ఏమన్నా వచ్చే ఆఫర్స్ ఇంకా వేరే కొత్తగా ఏమన్నా వచ్చి అడిగిరా సినిమాలి ఇంకా సినిమాల దాకా ఎవరు రాలేదు ఇప్పుడే పోను ఇంకెక్క ముందు రెస్ట్ తీసుకొని తర్వాతనే లవ్ స్టోరీలో ఎలాంటి క్యారెక్టర్ మీరు లవ్ స్టోరీ సినిమాలు ఎవరికి నా చైతన్యక నాగచైతన్య అమ్మమ్మ క్యారెక్టర్ సరే అలాగే ఫైనల్గా ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఈ క్రేజ్ను అంటే మీకు తెలియంది కాదు కానీ ఆల్రెడీ వచ్చింది ఎంతవరకు అంటే దీన్ని ఇప్పుడు మీరు ఇల్లు కట్టిస్తాడు బిగ్ బాస్ బిగ్ బాస్ మ్యాక్సిమం అవుతుంది ఒకరోజు అటో ఇటో అయిపోతుంది అయిపోతుంది ఇది అంటే ఈ క్రేజ్ వచ్చింది కాబట్టి ఇంకా సినిమాలు కంటిన్యూ సినిమాలు కూడా వస్తాయి ఆఫర్స్ ఖచ్చితంగా వస్తాయి ఈ షోలు కూడా కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఇవి మైవిల షో అనేది కూడా కంపల్సరీ కంటిన్యూ అవుతుంది అందులో సరే అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళడమే ఒక కష్టం అంటే ఎంతో క్రేజ్ ఉంటే కానీ లోపలికి వెళ్ళలేరు అవకాశం రావడమే కష్టం మీకు వచ్చింది కానీ చరి నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలోనే మీరు అనుకునే వెళ్ళారు అంటే మీకు వచ్చిన అవకాశాన్ని వెళ్ళారు మీరు అనుకుంటేనే బయటకు వచ్చారు ఎందుకంటే దానిలో బిగ్ బాస్ పంపిస్తేనే తప్ప మామూలుగా బయటకు రారు అంటే ఓట్లు వేస్తే తప్ప బయటికి రారు ఓట్లు తక్కువ కానీ నేను వెళ్ళాలి అనుకునే మీరు బయటకు వచ్చారు ఎవరికి అంటే మీరు కావాలనుకుంది చేసినట్టుగా అనిపిస్తుంది అంటే ఇంకా అస్త ఉండుంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఉండుంటే బాగుండేది అందరిని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏమైనా అనిపించింది అంతా అసలు ఏం గుర్తు రావట్లేదా వాళ్ళందరూ గుర్తు ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఎండింగ్ రోజు కలుస్తారు ఎట్లాగో మీకు లాస్ట్ డే నాడు ఎట్లాగో పోతారు బిగ్ బాస్ కలుస్తారు ఎట్లాగ నాగార్జున యాంకరింగ్ కానీ మీరు నాలుగు వారాలు చూసారు కదా ఆయన స్టేజ్ మీదకి వచ్చి అంటే తిట్టేది తిట్టారు ఐదు వారాలు తిట్టే వాళ్ళని అంటే మంచిగా ఆడకపోతే కోపానికి వచ్చిండు మిమ్మల్ని కూడా మీరెందుకు టాస్క్ లో సైలెన్స్ ఉన్నారు ఏదో కొద్ది ఆడొచ్చు కదా ఆడలే వాళ్ళందరూ ఆడినప్పుడు మనిషికి రెండు అడుక్కున్నా గానీ ఇత్తరు కదా గంగవ్వ నీకు అంటే ఇత్తరు అయ్యారని నాకు తెలియదు అన్న వాళ్ళే సరే నీకు మనిషికి నాలుగు ఇత్తురు మనిషికి రెండు ఇత్తురు నువ్వు దగ్గరకు పోతే అంటే నాకు సామధాన దండలేదు అంటే ఎందుకు కొద్ది అనుకున్నారు టాస్క్ ఇది ఇక నాకు వాళ్ళ సతనైన వాళ్ళు నేను అడ్డం పడ్డ దిక్కులేదని నేను సప్డేకు ఉన్నా గానీ నువ్వు ఆడేది లేదు ఆడుక్కుంటేనే ఇత్తురాయని అన్నాడు థ్యాంక్ యూ అవ్వా ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఇచ్చేయ్ సో మచ్ థ్యాంక్ యూ హై గైస్ నేను మీ అడ్విసేష్ ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా అందరికీ నమస్కారం నేను మీ రెజినక సాన్జ్రా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా హాయ్ నేను దిస్ ఇస్ జెడి చక్రవర్తి ప్లీజ్